హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనిత తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఈ వీడియో వచ్చేసి దుర్గాష్టమి రోజు వీడియో అనమాట. మేము మార్నింగ్ ఇలా నేను పూజ చేసేసుకున్నానండి. ఇంట్లో అభిషేకానికి వెళ్ళానమాట, అమ్మవారి అభిషేకానికి. మా ఇంటి దగ్గరలోనే శ్రీ విజయ పోచమ్మ తల్లి విజయదుర్గాదేవి ఆలయం ఉంటుందండి. చాలా ఫేమస్ అనమాట, ఎన్నో వందల సంవత్సరాల నాటి టెంపుల్ అనమాట. కానీ అప్పుడు చిన్నగా ఉండేది, ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు పక్కన ప్రతిష్ఠాపించారండి. అమ్మవారి యొక్క పాత విగ్రహాలు అనేవి అలాగే ఉన్నాయండి. బియ్యం పోయడం కానీ బోనం చేయడం కానీ మనము పాత అమ్మవార్ల దగ్గరనే సమర్పించుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడి పూజతో మొదలెడతాం కాబట్టి ప్రతిరోజు వినాయకుడి పూజతోనే ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మవారి అభిషేకం అయితే చేస్తారండి. అలాగే ప్రతి బుధవారము పంచామృతాలతో అభిషేకం చేసి వినాయకుడిని కూడా అలంకరించి పూజ చేస్తారండి. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రుల్లో ఉదయాన్నే గణపతి పూజతో ప్రారంభమయ్యి ఆ తర్వాత అమ్మవారి అభిషేకము ఉంటుందండి. అలాగే అమ్మవారి దివ్య అలంకరణ కూడా ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఏ రూపు ఉంటుందో ఆ రూపు అలంకరణ అయితే ఉంటుంది. చాలా బాగా చేస్తారండి ఇక్కడ టెంపుల్లో. అమ్మవారి అభిషేకానికి ఎటువంటి ఛార్జెస్ అయితే, టికెట్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా అభిషేకానికి పాల్గొనవచ్చు, అభిషేకం చూడవచ్చు అన్నమాట. ఎంతమంది భక్తులు వచ్చినా అభిషేకానికి ముందు వారి గోత్రనామాలతో అర్చన చేయడం జరుగుతుందండి. ఇంత మంచి అవకాశం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇలాంటి అవకాశం మరెక్కడ దొరకదండి. మనకి అదృష్టం ఉండాలి ఇలాంటి అవకాశం దొరకడం అని అనుకుంటాను నేనైతే. ముందుగా మనకి పంచామృత అభిషేకం చేస్తున్నారండి. పంచామృతాలు అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, అలాగే చక్కెర, ఈ ఐదు కలిపి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా అమ్మవారి అభిషేకంలో పాల్గొన్నవారు అవుతారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తర్వాత ఐదు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తున్నారు. Yeah.
ఆ తర్వాత పసుపు, కుంకుమ, విభూది, గంధంతో అభిషేకం చేస్తారు అమ్మవారికి. తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నారు. ఇంతటితో అమ్మవారి అభిషేకం అయితే పూర్తయిందండి. 8:30కి నిత్యాలంకరణ దర్శనం ఉంటుందండి అన్నమాట. ఏ రోజు అవతారం ఉంటే ఆ రోజు అవతార దర్శనం ఉంటుందండి. నక్షత్ర హారతి కూడా ఉంటుంది. అమ్మవారి యొక్క దివ్య అలంకరణ రూపాలండి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి. మహానైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి అండి. కట్టె పొంగలి ఎందుకు పెడతారు అంటే ఇందులోని ఉన్న మిరియాలు ఎటువంటి దోషాలు లేకుండా ఉండడానికి కట్టె పొంగలిని నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు గాయత్రీ దేవి. పులిహోరని ప్రసాదంగా పెట్టాలి. పులిహోరని చిత్రాన్నం అని కూడా అంటారు. సకల దోషాలను తొలగించడానికి పులిహోరని నైవేద్యంగా పెడతారు. మూడవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి. అమ్మవారిని శాంతింపజేయడానికి అలాగే శాంతియుతమైన వాతావరణాన్ని కలగజేయడానికి గారెలను నైవేద్యంగా పెడతారు. నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి. ఆ తల్లి అన్ని జీవరాశులకు ఆహారం ఇస్తుంది కాబట్టి కొబ్బరితో చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి. రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే సకల కార్యసిద్ధి కోసం మరియు మేలు జరుగుతుంది కాబట్టి రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టాలి. ఆరవ రోజు శ్రీ మంగళగౌరీదేవి. చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే ఈ చక్కెర పొంగలి మనసుకి, శరీరానికి ఆహ్లాదం కరించే పదార్థం. అందుకని చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి. పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే చక్కటి విద్య, సంస్కారం పిల్లలకి లభించాలని చెప్పేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడతారు. ఎనిమిదవ రోజు శ్రీ మహాదుర్గాదేవి. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. సకల కార్యసిద్ధి కోసం మరియు మేలు జరుగుతుంది కాబట్టి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసురమర్దినీ దేవి. మహానైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి, పాయసం. పదవ రోజు రాజరాజేశ్వరీ దేవి. అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించవచ్చు.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.